ఓం ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశి వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ క్రమంలో కన్యారాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యారాశి రాశి జాతుకులు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతుకులై ఉంటారు ఈ కన్యా రాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి నెల రెండవ పక్షం చాలా వరకు అనుకూలంగా ఉంది చ నూటికి నైంటీ పర్సెంట్ అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల రెండవ పక్షము ఎందుకంటే మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అన్నా అది విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా శిరాస్తుని పెంచుకోవడంలో మీరు చూపించే పట్టుదల వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నూతన గృహ నిర్మాణాలు మీరు చేపడతారు భూములు అపార్ట్మెంట్లో కొనుగోలు చేస్తారు అవన్నీ కూడా ఆ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు బంధుమిత్రులు కూడా చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే కుటుంబ సభ్యులు మీ భార్య కానీ పిల్లలు కానీ మీకు ఎక్కువగా సహకరిస్తారు మేమున్నాం అంటూ మీకు తోడుగా ఉంటారు భరోసా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అలాగే ఈ రాశి వారికి అన్ని రకాలైన లాభాలు భూలాభం కానీ ధనలాభం కానీ పశులాభం కానీ వాహన లాభం కానీ ఇలా అన్ని రకాలైన లాభాలు ఈ ఫిబ్రవరి రెండో పక్షంలో కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు అంతకుముందు ఎవరికైనా అప్పిచ్చి అవి తిరిగి రాకపోతే ఆ డబ్బంతా కూడా మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది మీ పాత బాకీలు అన్నీ వసూలైపోయి మీకు మనశ్శాంతి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే ఈ రాశి జాతకులకి ఈ కన్యా రాశి జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కళారంగాల్లో ఉండేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అలాగే సినిమా రంగాల్లో ఉండేవారికి వాళ్ళు కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఏ రంగంలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే వ్యాపారస్తులైతే వారి పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులైతే మీకు మీ మీ పనితనం మీ అది పై అధికారులకు నచ్చి వారు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వారు మరింతగా మీకు ప్రోత్సాహాన్ని భుజం తట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అలాగే ప్రశంసల వర్షం కురిపిస్తారు అలాగే మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశంత దశ ఫలితాను ఇక్కడ గోశాల ఫలితాలు రెండింటినీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం కాగలదు అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా శుక్రుడి యొక్క ఆరాధన చేయడం అనేది కూడా చాలా వరకు మేలు చేస్తుంది అందువల్ల ప్రతిరోజు కూడా శుక్ర శుక్ర జపాన్ని శుక్ర శ్లోకాలని శుక్రమంత్రాలని పఠిస్తూ ఉండండి అలాగే ప్రతీ శుక్రవారం నాడు కూడా కిలోంపావు అలసందల్ని ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ మీరు దానం చేయండి ఒకవేళ వారు దొరకకపోతే వాటిని నానబెట్టి ఏదైనా ఆవుకి పెట్టండి అలాగే తరచుగా మీరు లక్ష్మీదేవాలయాన్ని సందర్శిస్తూ ఉండండి లక్ష్మీ ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆశీస్సు పొందడానికి అమ్మవారికి పాయాసాన్న పాయాసంతో అమ్మవారికి పాయాసాన్ని అమ్మవారికి నివేదించి మీరు పూజాధికారులు చేయడం వల్ల ఖచ్చితంగా మేలు పెరుగుతుంది అలాగే జపాన్ని ఇరవై వేలకు సార్లు తక్కువ కాకుండా చేయండి అలాగే శుక్ర కవచ స్తోత్రాన్ని రెగ్యులర్గా పఠించండి శుక్ర యంత్రాలను మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వల్ల చాలా వరకు మీకు ఆ గ్రహ శాంతి కలిగి దోష తీవ్రత తగ్గి తగ్గి మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం